थर्ड क्लास स्टूडेंट्स ఈ రోజు 7th లెసన్ అమ్మా పద్యరత్నాలు రివిజన్ ఓకేనా 7th లెసన్ 1 2 3 పద్యాలు టెక్స్ట్ బుక్ పేజీ నంబర్ 56 59 ఓకేనా అది మనకి ఫస్ట్ నుంచి అన్ని లెసన్ అయిపోయింది మళ్ళా ఫస్ట్ నుంచి ఆరు లెసన్ రివిజన్ అయిపోయింది కదా ఇప్పుడు 7th లెసన్ పద్యరత్నాలు పద్యాలు బాగా నేర్చుకోవాలి పద్యాలు భావాలు అర్థాలు కూడా ఈ మూడు పద్యాలు ఇవాళ వీడియోలో నేర్చుకుందాము టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండినానా టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ కూడా దగ్గర పెట్టుకోండి టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి చూడండి అమ్మా థర్డ్ క్లాస్ పేజీ నంబర్ 55 ఒకసారి చూడండి పద్య రత్నాలు రివిజన్ అన్నమాట చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి ఫస్ట్ మళ్ళీ చిత్రం కూడా మనం చూసుకోవాలి కదా ప్రతి లెసన్ లో మనం మళ్ళీ ఒకసారి చిత్రంలో ఉన్నవి ఏదో తెలుసుకోవాలి చూడండి చిత్రంలో ఫస్ట్ చిత్రంలో ఏమో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ చూడండి ఒక్కసారి చిత్రం చూడండి అవునా ఇక్కడ పిల్లలందరూ చదువుకుంటున్నారు ఇక్కడ ఏమో ఆడుకుంటున్నారు సరి క్వశ్చన్లు చూద్దాం చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి పిల్లలు ఏం చేస్తున్నారు పెద్దవారితో మీరు ఎలా మాట్లాడతారో చెప్పండి అవునా ఈ మూడిటికి ఆన్సర్లు చూద్దాము ఇప్పుడు చూడండి ఒకసారి ఆన్సర్లు ఏంటో చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి అంటే ఏంటి ఎట్లా ఉంది ఇది చిత్రంలోని సన్నివేశాలన్నీ కూడా విద్యార్థులు క్రమశిక్షణతో చేస్తున్న పనులు తెలుపుతుంది కదా విద్యార్థులు క్రమశిక్షణతో చేస్తున్న పనులన్నిటిని తెలుపుతుంది చూడండి ఒకసారి పిల్లలు ఏం చేస్తున్నారు ఫస్ట్ వన్ ఏంటి చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి అంటే ఏంటి మనం చిత్రంలోని ప్రతి సన్నివేశం కూడా విద్యార్థుల క్రమశిక్షణ గురించి తెలుపుతుంది అని అనుకో అందాం ఓకేనా పిల్లలు ఏం చేస్తున్నారు ఒక సన్నివేశంలో పిల్లలేమో మొక్కలు నాటుతున్నారు ఈ సన్నివేశంలో పిల్లలు ఏం చేస్తున్నారు మొక్కలు నాటుతున్నారు మరో సన్నివేశంలో పిల్లలు ఏం చేస్తున్నారు పెద్దలకు నమస్కరిస్తున్నారు చూసారా ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఈ సన్నివేశాలు పెద్దలకి నమస్కరిస్తున్నారు పెద్దల్ని నమస్కరిస్తున్నారు అన్నమాట ఎదురుపడితే మనం టీచర్స్ ఎవరైనా ఎదురుపడితే మీరు నమస్తే అంటారు కదా అలా అన్నమాట మీ ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే నమస్తే చెప్తారు కదా అది పెద్దలని నమస్కరిస్తున్నారు ఇంకో చోట ఏం చేస్తున్నారు అన్నమాట మరో చోట ఆడుకుంటున్నారు చూడండి ఇక్కడ ఈ సన్నివేశంలో ఎట్లా ఏముంది ఆడుకుంటున్నారు అన్నమాట ఇంకో చోట ఏమో ఈ సన్నివేశంలోనేమో శ్రద్ధగా చదువుకుంటున్నారు శ్రద్ధగా చదువుతున్నారు అన్నమాట అందుకనే ఈ సన్నివేశాలన్నీ కూడా విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తున్నట్లు తెలుస్తుంది మనకి అవునా క్రమశిక్షణతో ఉన్నట్లు తెలుస్తుంది పెద్దవారితో మీరు ఎలా మాట్లాడతారో చెప్పండి పెద్దవారితో మీరు వినయంగా మాట్లాడతారు కదా నమస్కరించి గౌరవంగా మర్యాదగా మాట్లాడతారు కదా అది చెప్పాలన్నమాట ఒకసారి ఇక్కడ మనం ఇవన్నీ రాసుకున్నాం మీరు కూడా ఒకసారి చూడండి పిల్లలు పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి అన్నప్పుడు మనం ఇవన్నీ రాసుకున్నాం మొక్క చదువు నమస్కారము ఉపాధ్యాయుడు ఆట బంతి తరగతి ఇవి కాకుండా మీరు ఇంకేమైనా కూడా రాసుకోవచ్చు పిల్లలు ఆడుకుంటున్నారని రాయొచ్చు చదువుకుంటున్నారని రాయొచ్చు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు కవి కాలాదులు చూద్దాం ఫస్ట్ అవి చెప్పుకున్నాక కవులు ఎవరు అతని కాలం శతాబ్దం ఏంటి అతని అది చెప్పుకుందామన్నమాట పేజీ నెంబర్ 59 తీయండి ఒకసారి టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 59 అమ్మ టెక్స్ట్ బుక్ కవి పేరు వేమన 1, 2, 3, 4 పద్యాలు రచించారన్నమాట ఇప్పుడు మనం నేర్చుకునే దాంట్లో మూడు పద్యాలు కూడా వేమన చెప్పినవి అర్థమైందా ఇప్పుడు మూడు పద్యాలు నేర్చుకుంటాము ఓకేనా వేమన ఎన్ని పద్యాలు రాశాడు అసలు మొత్తం 1, 2, 3, 4 పద్యాలు రాశారన్నమాట ఈ లెసన్లో జననం ఎప్పుడు ఆయన పుట్టింది 17-18 శతాబ్దాల మధ్యకాలం అంట జన్మస్థలం కడప జిల్లాకు చెందిన వారిని చరిత్రకారులు భావిస్తున్నారు కడప జిల్లాకు చెందిన వారిని చరిత్రకారులు భావిస్తున్నారంట వేమన సమాధి ఎక్కడుంది అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె అన్నమాట ప్రాంతంలోని కటారుపల్లె శతకం ఏంటి వేమన శతకం ఇప్పుడు ఈ పద్యాలు నేర్చుకుంటున్నాం కాబట్టి అందుకనే వేమన గురించి మనం తెలుసుకుందాం ఓకేనా పేజీ నెంబర్ 56 తీయండి అమ్మా 56 పోయమ్స్ నేర్చుకుందాం చూడమ్మా పేజీ నెంబర్ 56 ఫస్ట్ పోయమ్ చూడండి అనగనగరాగ మతి శైలుచు నుండు
తినగ తినగవేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధావిరామ వినురవేమా. నెక్స్ట్ ఇంకోసారి చూడండి. అనగననగరాగ మతి శైలిచునుండు తినగ తినగవేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధావిరామ వినురవేమా. వేమన పద్యానికి చివర విశ్వధావిరామ వినురవేమా వస్తప్పుడు గుర్తుపెట్టుకోండి, వేమన రచించాడు ఈ పద్యం అనుకోవాలి. అర్థాలు చూడండి. అనగననగా అంటే పాడగా పాడగా, అతిశయిల్లు అభివృద్ధి చెందుతుంది, వేము వేప సాధనము అభ్యాసం సమకూరు నెరవేరుతుంది, ధర భూమి లేక నేల. ఫస్ట్ అర్థాలు చదువుకుంటే మీకు ఈ యొక్క పదాల యొక్క అర్థాలు తెలుస్తాయి మాట. భావం చూడమ్మా. ఓ వేమ, సాధన చేయగా చేయగా రాగాన్ని బాగా తీయగలుగుతాం. అంటే పాడగా పాడగా, ఒకసారి పాడామనుకోండి సరిగ్గా రాదు, రెండోసారి పాడినా సరిగ్గా రాదు. అలాగే పాడుతూ పాడుతూ ఉంటే మనకి బాగా పాడటం అనేది వస్తుంది మాట. సాధన చేయగా చేయగా రాగాన్ని బాగా తీయగలుగుతాం. తినగా తినగా వేపాకు కూడా తినటానికి తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనైనా తేలిగ్గా చేయగలుగుతాం. ఇప్పుడు నాకు పద్యాలు రావు మీస్, నాకు చదువు రాదు మీస్, తెలుగు చదవటం అనకూడదు. మీరు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉన్నారనుకోండి, చదువు తెలుగు రాయటము అక్షరాలు ప్రతి ఏది చూస్తే అది చదవటం నేర్చుకున్నాను, చదువు రాకపోయినా సరే గుడింతంత చదువుకున్నాను అనుకోండి, మీకు బాగా చదవటం వచ్చేస్తుందన్నమాట. అది అర్థమైందా? తినక తినక వేపాకు కూడా తీయగా ఉంటుందంటే తీయగా కాదు, అలవాటు అయిపోద్ది అన్నమాట. రోజు తింటంటే ఆహా మనకి చేదు అనిపించదు అన్నమాట, దాని అర్థం అది మాట. అట్లాగే ఎంతటి కష్టమైన పని అయినా సరే తేలిగ్గా చేయగలగాలి. అంటే అది సాధన చేస్తూ చేస్తుంటే బాగా వచ్చేస్తుంది. ఓకేనా? పోయము అర్థాలు భావం బాగా రావాలి. ఈ వీడియోలో మూడు పోయమ్స్ చెప్తున్నాను, ఆ మూడు పోయమ్స్ బాగా రావాలి, ఎగ్జామ్స్కి ఉంటాయి. ఓకేనా? సెకండ్ పోయమ్ చూడండమ్మా. సెకండ్ పోయమ్ చూడండి. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా, విశ్వధావిరామ వినురవేమా. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా, విశ్వధావిరామ వినురవేమా. అర్థాలు చూడమ్మా. బహుళ అనేక కావ్యములు గ్రంథాలు, పరికించు పరిశీలించు, శబ్దచయము పదాల సమూహం, సహనము ఓర్పు, అబ్బు అలవాటగు. ఓకేనా? భావం చూడండి. ఓవేమా, అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చును, చదివి ఉండవచ్చును, ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు, కానీ ఓర్పు కలిగి ఉండటం అనేది చాలా కష్టమైన పని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవరుచుకోవాలి. వాళ్ళు ఒకసారి చెప్తా చూడండి, చివరికి అనిపించిందా లేదా మీకు? ఓవేమా, అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చును, ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు, కానీ ఓర్పు కలిగి ఉండటం అనేది చాలా కష్టమైన పని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవరుచుకోవాలి. పద్యము అర్థాలు భావం. ఓకేనా? బాగా నేర్చుకోవాలి. థర్డ్ పోయిం చూడండమ్మా. థర్డ్ పోయిం చూడండమ్మా. చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు, చదువు చదివినేని సరసుడగును, చదువు మర్మ మెరిగి చదివినా చదువురా, విశ్వధావిరామ వినురవేమా. చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు, చదువు చదివినేని సరసుడగును, చదువు మర్మ మెరిగి చదివినా చదువురా, విశ్వధావిరామ వినురవేమా. అర్థాలు చూడండి ఒకసారి. మా అర్థాలు చూడండి రా. చదువు విద్య చదవకున్నా అంటే నేర్చుకోకపోతే సౌఖ్యం సుఖం
సరసుడు మంచిని గ్రహించగలవాడు. మర్మము సారం అంటే భావం రహస్యం మూడు మాట. దీనికి అర్థం ఏంటి, మర్మము అంటే సారం, భావం రహస్యం. ఓకేనా, భావం చూడండి. మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడు అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. కానీ అసలు చదువు అంటే ఏమిటి? కేవలం పుస్తకాలు చదవటమే కాదు, నిజమే కదా అది, వాటి నిజమైన భావం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు. చాలా బాగుంది కదా ఈ పోయము. మామ మళ్ళీ ఒకసారి చూడండి. మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. కానీ అసలు చదువు అంటే ఏమిటి? కేవలం పుస్తకాలు చదవటమే కాదు, వాటి నిజమైన భావం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు. చూడండి ఈ థర్డ్ పోయము అర్థాలు భావం. అవునా, బాగా చదువుకోవాలి. ఫస్ట్ పోయము అర్థాలు భావం. చూడండి ఫస్ట్ పోయము అర్థాలు భావం కనిపించింది కదా. సెకండ్ పోయము అర్థాలు భావం, థర్డ్ పోయము అర్థాలు భావం. ఓకేనా, ఈ మూడు బాగా చదవాలి, బాగా నేర్చుకోవాలి అన్నమాట. రివిజన్ కాబట్టి అన్నీ వచ్చేయాలమ్మా. చూడండమ్మా థర్డ్ క్లాస్ చక్కగా ప్రతిరోజు అక్షరాలు రాయటము, గుణింతాలు రాయటము, ఒత్తులు రాయటము, గుణింతపు గుర్తులు, రోజుకొక నాలుగు గుణింతాలు రాసి పేరెంట్స్కి చూపించటం, అవునా, టెక్స్ట్ బుక్ రీడ్ చేయటం చేస్తేనే మీకు చదువు బాగా వస్తుంది. వీడియోలు చూడాలి కంపల్సరీ. ఎగ్జామ్లు ఈసారి ఎగ్జామ్స్కి మీకు పోయం భావాలు కూడా వస్తాయి, ఏ పోయం అన్నా రావచ్చు. మనకి ఈ పద్యరత్నాల్లో 9 పోయములు ఉన్నాయి కదా, ప్రతి వీడియోలో 3 పోయమ్స్ నేర్చుకోవాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ వీడియోలో ఇంకొక 3 నేర్చుకుందాం. బై నానా.